హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి దాదాపుగా మనకు 6500 వేకెన్సీస్ తోటి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి మనకు రీసెంట్గా ఒక అఫీషియల్ అప్డేట్ అనేది గెజిట్ రూపంలో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో కూడా చేశాం. సో చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మరొక వీడియో అందించండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది కామెంట్ సెక్షన్లో. దాంట్లో ముఖ్యంగా అడిగినటువంటి డౌట్స్ ఏంటంటే, సో దీనికి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ అనేది తెలుగులో రాసుకోవచ్చా, అండ్ జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, దీని యొక్క సాలరీస్ లాంటి విషయాలు అయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేస్తానని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మనకు 2015లో దీనికి సంబంధించి మనకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని, ఆ 2015లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకుని మీరు అడిగినటువంటి కంప్లీట్ డౌట్స్ అనేది వీడియోలో మీకైతే క్లియర్గా చెప్తాను. సో వీడియో చూసే ముందు ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో మీకోసం అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే అందించడం జరుగుతుంది. కనుక ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషనల్గా ఉంటాయి. కనుక వీడియోని అయితే లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కావండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో డైలీ దానిలో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను, మీకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కావండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో దీని గురించి అయితే మనం క్లియర్గా చూసాం. ఇది మనకు అఫీషియల్ గెజిట్ అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు, సో ద గెజిట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రీసెంట్గా ఫిబ్రవరి 28న మనకైతే ఇది రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా మనకు ఇక్కడ ఈ ఈఎస్ఐసి నుంచి 6500 వేకెన్సీస్ తోటి మేము నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నాం. అది మేబీ మనకు నెక్స్ట్ మంత్ ఈ మంత్లో అయితే ఉండబోతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు వే టు ఎస్ఎంఎస్లో కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు, త్వరలోనే 6552 పోస్టుల భర్తీ అంటూ మనకి ఈరోజు వే టు ఎస్ఎంఎస్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దేశంలో 6552 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అయితే తెలిపింది. ఇది ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెలలో ఈ నియామక ప్రక్రియ ప్రారంభిస్తుండగా మొత్తం ఖాళీలో 6306 వచ్చేసి మనకు అప్పర్ డివిజన్ క్లర్క్స్, 246 వచ్చేసి స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి. ఈ స్టెనోగ్రాఫర్లకు సంబంధించి ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు అర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ క్లర్క్ ఉద్యోగాలకైతే అర్హులుగా చెప్పడం జరిగింది. దీనికి కొంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాలు లోపునటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఈరోజు వే టు ఎస్ఎంఎస్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే చూద్దాం. సో ఇదైతే మనకు అఫీషియల్ గెజెట్. దీనిలో ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కావచ్చు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేసి మనకు లాస్ట్ వీడియోలో అయితే మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూడవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ పొజిషన్స్ కావచ్చు, అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్స్ ఆ నేమ్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ దాని యొక్క పే స్కేల్, కొంతమంది పే స్కేల్ కూడా అయితే ఇవి అడగడం జరిగింది. అంటే సాలరీ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 25,500 నుంచి మనకు 81,000 వరకు అయితే ఉంటుంది. దాదాపుగా మనకు స్టార్టింగ్ సాలరీ 32-35K వరకు, 30 నుంచి 35 వేల వరకు అయితే వచ్చేటువంటి సాలరీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ, మళ్ళీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో మీకు 2015లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకు 2015లో వచ్చినటువంటి నోటిఫికేషన్. సో అప్పుడు కనుక చూసుకుంటే మనకు తెలంగాణకు, అంటే ఈ దీనిలో ఇచ్చేటువంటి వేకెన్సీస్ అనేటువంటి మనకు తెలంగాణకు సపరేట్గా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు, అప్పుడు 112 వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఈ జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకు తెలంగాణకు సపరేట్గా ఉంటాయి. కనుక మీకు కనుక జాబ్ వస్తే మన తెలంగాణలో మీకైతే ఈ జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, మనకు ఏదైతే వే టు ఎస్ఎంఎస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు చూసుకుంటే. సో స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ 12th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి కొంత స్పీడ్ అనేటువంటి మనకు ఉండాలి, స్టెనో అనేది చేసి ఉండాలి. దానిలో మనకు 80 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటి మనకు స్టెనోగ్రఫీ అనేది ఇంగ్లీష్లో అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు కొంత కంప్యూటర్ అనేటువంటి ఎంఎస్ ఆఫీస్ అనేటువంటి తెలిసి ఉండాలి. అండ్ ఇక యూడీసీకి సంబంధించి ఏ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైతే మనకు అప్పర్ డివిజన్ క్లర్క్స్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి మనకు డిగ్రీ అనేది కంప్లీట్ పాస్, డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజింగ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంఎస్ ఆఫీస్ గురించి కొంత మనకు పరిజ్ఞానం ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విభాగంలో అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని కనుక చూసినట్లయితే మనకు, సో ఫస్ట్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడవచ్చు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కు మనకు 2 మార్క్స్ ఉంటుంది. వన్ అవర్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ పేపర్ అనేది మనకు బై లాంగ్వేజ్, అంటే మీరు తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది మంచి అవకాశం మనకు, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కూడా దీనిలో సపరేట్ వేకెన్సీస్ ఉంటాయి. సో మీ క్వశ్చన్ పేపర్ తెలుగులో కూడా వస్తుంది కనుక మీరు తెలుగు మీడియం వాళ్ళు కూడా మీరు తెలుగులో అయితే రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ అనేటువంటి వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ ఉంటాయి. అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ ఉంటాయి. అండ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ నుంచి మనకు 25 క్వశ్చన్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనేది ఉంటుంది. సో దీనిలో మనకు అంటే ఎలిజి అంటే దీనిలో క్వాలిఫై అయినటువంటి వ్యక్తులను, సో మనకు ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే పిలవడం జరుగుతుంది. అంటే దీనిలో మనకు 1:10 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు క్లియర్గా మనకు మెన్షన్ చేశారు 1:10 రేషియోలో మనకు మెయిన్స్ ఎగ్జామ్స్కు ఫేజ్ 2కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూసుకుంటే ఇది కూడా మీకు 2 లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు దీన్ని కూడా తెలుగులో అయితే రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనిలో కూడా మనకు టోటల్గా మనకు ఎక్కడైతే ఏదైతే సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ 1 మార్క్ ఉంటే ఇక్కడ 2 మార్క్స్ ఉంటాయి క్వశ్చన్స్ మాత్రం, సారీ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి, ఇక్కడ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది. ఫస్ట్ మనకు ప్రిలిమ్స్లో మాత్రం ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్క్స్ ఉంటాయి. సో సేమ్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జనరల్ అవేర్నెస్, క్వాంట్, అదేవిధంగా ఇంగ్లీష్. సో ఇవి వచ్చేసి సేమ్ సిలబస్, మనకు మెయిన్స్కు ప్రిలిమ్స్కు సేమ్ సిలబస్ ఉంటుంది. బట్ ఇక్కడ మార్క్స్ మాత్రం తేడా ఉంటుంది. అక్కడ 1 మార్క్ ఉంటే ఇక్కడ, అక్కడ 2 మార్క్స్ ఉంటే ఇక్కడ 1 మార్క్ ఉంటుంది. టైం కూడా ఇక్కడ 2 అవర్స్ టైం ఉంటుంది, అక్కడ మనకు 1 అవర్ టైం అయితే ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు అండ్ తెలుగులో రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 1:5 రేషియోలో, సో 1:5 రేషియోలో మనకు ఒక క్వాలిఫైయింగ్ నేచర్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఏదైతే మనం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి చెప్పారు కదా, దానికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు. సో క్వాలిఫైయింగ్ నేచర్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని అంటే దీనికి సంబంధించి జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇవి మనకైతే ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెరిట్లో అయితే యాడ్ చేయరు. సో ఆ క్వాలిఫైయింగ్ నేచర్ టెస్ట్ వచ్చేసి మనకు టోటల్గా 30 మినిట్స్లో మనం 50 మార్క్స్ అయితే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. దానికి సంబంధించి మనకు పవర్ పాయింట్కి సంబంధించినటువంటి దాని మీద ఒక 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టైపింగ్ మ్యాటర్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ విత్ ఫార్మాటింగ్ అని చెప్పేసి ఇక్కడ అదొక 20 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి ఒక 20 మార్క్స్. టోటల్గా మనకు 50 మార్క్స్ ఉంటుంది. మీరు 30 మినిట్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది జస్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ అని చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు ఏదైతే మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మనకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్. సో దీనిలో మనకు 2 రకాల పోస్టులు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మనకు యూడీసీ పోస్ట్, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్. ఇది మనకు అంటే ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఇవైతే మనకు 200+ వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఓన్లీ మెయిన్స్ ఏ ఉంటుంది, ప్రిలిమ్స్ ఏ ఉంటుంది, మెయిన్స్ ఏ ఉంటుంది, ప్రిలిమ్స్ అనేది ఏమి ఉండదు. ఓన్లీ ఫేజ్ 1 మాత్రమే కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి మనకు సేమ్ ఇంతకుముందు మనకు ఏదైతే సిలబస్ చూసామో అదే సిలబస్ 50-50 మార్క్స్, 50-50+100 మార్క్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 50 అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50. టోటల్గా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మాక్సిమం మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో టోటల్గా మనకు ఇక్కడ టైం కూడా దేనికి సపరేట్ టైం అనేది మీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఏ విభాగానికి దానికి సపరేట్గా అయితే టైం అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 2 లాంగ్వేజెస్లో మనకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీన్ని కూడా మనకు 1:10 రేషియోలో మనకు ఏదైతే మళ్ళీ క్వాలిఫైయింగ్ నేచర్ అనే టెస్ట్ ఉంటుంది. సో దీనికి మెయిన్స్ ఒకటే ఉంటుంది, ప్రిలిమ్స్ ఉండదు. జస్ట్ ఇది అది కనుక మీరు ప్రిలిమ్ మెయిన్ ఏదైతే ఫేజ్ 1 క్వాలిఫై అయితే స్టెనోగ్రాఫర్కి సంబంధించి. సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ టెస్ట్ అనేది మనకి ఇంతకుముందు ఏదైతే యూడీసీకి పెట్టారో అదే టెస్ట్ అనేది మళ్ళీ కండక్ట్ చేస్తారు. సో దీనిలో మీరు కనుక క్వాలిఫై అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్కు సంబంధించి. అండ్ ఇక్కడ మీరు అడిగినటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటే, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పరీక్ష అనేది తెలుగులోనే ఉంటుంది, మీరు అడిగినటువంటి డౌట్స్ ఇవి. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందండి. సో మీరు మన సొంత రాష్ట్రంలో అయితే జాబ్స్ చేసుకోవచ్చు, మన తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే టోటల్గా మనకు అక్కడ ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఏంటంటే 6500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి దగ్గర దగ్గర. సో దీనిలో మనకు 75% అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే చేయబోతున్నారు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ ఇచ్చేసి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు నిన్న ఏదైతే ఆ గెజిట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ 75% పోస్ట్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ విత్ రిటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అని చెప్పేసి రైటింగ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా దానిలో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది కనుక. సో ఆ 75% అంటే దాదాపు మనకు ఒక 4500+ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మనకు నెక్స్ట్ మంత్ లేదా ఈ మంత్ ఎండింగ్లో ఈ నోటిఫికేషన్ అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో దీనికి ఇంట్రెస్ట్ అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కంపల్సరీ ప్రిపేర్ కానీ, చాలా మంచి ఆపర్చునిటీస్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్స్ అండ్ మంచి శాలరీ కూడా ఉంది కనుక. సో ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.